అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ దాడి హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ అరవింద్ ఇంటిపై ఆ దాడి చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి నిన్న అరవింద్ ఇంటిపై ఉన్న దాడికి సంబంధించి ఒకసారి చూద్దాం పోలీసులు ఎదుటే విద్వాంసం రాళ్ళు విసురుతూ బీభత్సం ఫర్నిచర్ కిటికీ అద్దాలు దేవుడి పటాలు పగలగొట్టారు ఇంట్లో పనిచేసే మహిళా సెక్యూరిటీ గార్డులకు కొట్టారు అరవింద్ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు దాడిని తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి తరుణ్ సింగ్ బండి సంజయ్ వివేక్ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కవిత దిష్టిబొమ్మల దహనం అంటూ కూడా ప్రధానాంశానికి హైలైట్ చేసింది రిపోర్ట్ ఇవ్వండి డీజీపీ గవర్నర్ ఆదేశం కూడా సంబంధించి హైలైట్ ఇక నాపై పోటీ చేయాలని యాభై సార్లు చెప్పినా మళ్ళా ఈ మూర్ఖపు మాటల దాడులు ఎందుకు అరవింద్ కవిత ఇందూరు నుంచే పోటీ చేయాలి బీజేపీ వాళ్ళు కవితను ఆహ్వానించారని కేసీఆర్ చెప్పిండు చెప్పుతో నన్ను కాదు మీ ముందు మీ అయ్యను కొట్టు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి మొత్తానికి నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు దాడికి తెగబడ్డారు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని నివాసంలోని పోలీసులు చూస్తుండగానే దూసుకు దూసుకెళ్లి ఫర్నిచర్ కిటికీ అద్దాలు దేవుడి పట్టాలు ధ్వంసం చేశారు కార్లతో పాటు ఇంట్లో ఉన్న పలు వస్తువులు పగలగొట్టారు తమ ఇంటిపై యాభై మంది టిఆర్ఎస్ గుండాలు దాడి చేసి విద్వాంతం సృష్టించారు బంజారా హిల్స్ పోలీసులకు ధర్మపురి అరవింద్ ఆ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు పని మనిషి సెక్యూరిటీ గార్డ్ గాయపర్చి గాయపరిచి గాయపర్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు టీఆర్ఎస్ దాడులు అప్రజాస్వామికమని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ప్రహ్లాద్ జోషి నేతలు తరుణచుంగ్ బండి సంజయ్ లక్ష్మణ్ డి కేర్ణ వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు ఆందోళన చేశారు కేసీఆర్ ఆ కవిత దిష్టి కూడా దహనం చేశారు అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేసింది